73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు సహకారంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇన్చార్జ్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రెడ్డి అప్పలనాయుడు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిసెట్టి శ్రావణ్ గుప్తా నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ మండల అధ్యక్షులు వీరంకి పండు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు ప్రధాన కార్యదర్శి సర్తి రాజేష్ నాయకులు అల్లు సాయి చరణ్ పసుపులేటి దినేష్ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాదాపు 20 సెక్టర్స్ లో ఈ రోజు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ రోజు మరి 1947 ఆగస్టు 15న ఈ దేశానికి పట్టినటువంటి బానిస సంకెళ్ళి ముక్తి దినం అయితే మరి ఈ రోజున పూర్తిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మన యొక్క సొంత పరిపాలనని కొనసాగించుకోవడానికి పార్లమెంటరీ విధానాన్ని నడిపించుకోవడానికి ఆమోదింపబడినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదింపబడినటువంటి రోజు ఇది. మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సారాజ్యంలో ఒక బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే అతి బలమైనటువంటి రాజ్యాంగం ఏర్పడినటువంటి భారత దేశాన్ని రూపొందించుకొని మరి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ రోజున ఏదైతే బలమైనటువంటి ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది, ఏదైతే బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది, ప్రజలకు కల్పించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దాని మీద దాడి జరుగుతూ ఉంది, ప్రజలకు ఉన్నటువంటి హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిపాలనా విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ అవి తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం, ప్రజా హక్కుల్ని గుర్తు చేయటం కోసం, ప్రజల యొక్క బాధ్యతలను గుర్తు చేయటం కోసం ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమంలో భాగంగా మరి యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి భవిష్యత్తులో రాజ్యాంగంపై దాడిని వ్యతిరేకిస్తూ మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కారణాస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాల మీద దాడి మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల హక్కులు కాపాడే దిశగా మనం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకి భరోసాగా ప్రజలకి అండగా మనం నిలబడవలసినటువంటి జనసేన పార్టీ నుంచి నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా చేసేటువంటి ప్రయత్నంలో ప్రయాణంలో పోరాటంలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజల యొక్క సహకారం తీసుకుని ముందుకు కొనసాగించాలని